చుక్క కూర, టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు. కడిగి పెట్టుకున్న చుక్క కూర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయ పెద్దది తీసుకోవాలి, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. వేగిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు వేసుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసి ఉడకనివ్వాలి. ఇందులోనే ఉప్పు, వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసుకోవాలి. మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. చుక్క కూర మనకి తొందరగానే ఉడికిపోతుంది, మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో సరిపడ కారం కూడా వేసుకోవాలి. కలిపిన తర్వాత మాడకుండా కలుపుతూ ఉండాలి. దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచితే చివరగా మనకి చుక్క కూర, టమాటా రెడీ అయినట్టే. కొత్తిమీర వేసుకుంటే రైస్లోకి చుక్క కూర టమాటా కర్రీ బాగుంటుంది.